పెండింగ్లో ఉన్న పనులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అనేది అంటే ప్రధానంగా బెజవాడలోని ఇంద్రకేలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి కొండపై ఉన్న భూములను ఇప్పుడు ఆలయ బోర్డుకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఎందుకంటే ఈ కొండ అంతా కూడా ఆలయ బోర్డు అధీనంలో లేదు కొండ మీద అంతా అటవీ ప్రాంతం కావడంతో ఆ ఏరియా అంతా చాలా వరకు అటవీ శాఖ అధీనంలో ఉంది ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి పనులు చేపట్టాలంటే ప్రతిసారి కూడా అటవీ శాఖ అలాగే ఇతర విభాగాల అనుమతులు తీసుకోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది అందుకే మొత్తం ఇంద్రకేలాద్రి పరిధిలో ఉన్న నూట ఇరవై ఎకరాల భూమి మొత్తాన్ని ఆలయ బోర్డుకు అప్పగించాలి అనే డిమాండ్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి కాకపోతే అది ఎవరూ పట్టించుకోలేదు గత ప్రభుత్వాలు కూడా ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద దృష్టి సారించింది దుర్గగుడి ఆలయ బోర్డు సమ సమావేశానికి సంబంధించి అందులో కొండను ఆలయ ట్రస్ట్ బోర్డుకు అప్పగించాలి అనే ప్రతిపాదన ఎప్పుడైతే పెట్టారు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్ణయం తీసుకున్న అది ఇంతవరకు అమల్లోకి రాలేదు అటవీ శాఖ పరిధిలో ఉన్న ఈ ఇంద్రకీలాద్రికి సంబంధించిన ఈ నూట ఎకరాల భూమి ఏదైతే ఉందో దాని దాన్ని పూర్తిగా బోర్డుకి గుడికి బదలాయింపుకు సంబంధించి ఫైల్ కూడా ఇప్పుడు మూవ్ అయిందంట ప్రస్తుతం ఆలయం ఉన్న స్థలానికి ఒక పురాణ చారిత్రక ప్రాధాన్యం ఉంది కాబట్టి అంటే అర్జునుడు తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందిన ఆలయం నటరాజ గణపతి ఆలయాల అభివృద్ధి అమ్మవారి అభివృద్ధి అలాగే అమ్మవారిని దర్శించుకుందుకు వచ్చే భక్తులకు సంబంధించి వసతి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వసతి సౌకర్యాల కల్పన ఇతర మౌలిక వస్తువులకు సంబంధించి అవన్నీ కూడా ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుంది ఎప్పటికప్పుడు సో ఈ నేపథ్యంలో ఏ పని చేయాలన్నా స్థలం లేకపోవడం అనుమతుల్లో జాప్యం రావడం అంటే అటవీ శాఖ నుంచి ఇతర విభాగాలను తీసుకొచ్చే అనుమతుల్లో జాప్యం రావడం పని అంటే చాలా స్లోగా అవుతుందనమాట ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు కొండ చేర లేని విరిగి పడ్డాయంటే అక్కడ పటిష్టమైన పద్ధతి ఏర్పాటు చేయాలంటే మళ్ళీ అటవీ శాఖ అనుమతి కావాలన్నమాట సో ఈ నేపథ్యంలో మొత్తం నూట ఇరవై ఎకరాల దుర్గా మల్లేశ్వర అమ్మవారి దేవస్థానానికి ఆ నూట ఎకరాలను ఇచ్చేందుకు ఇప్పుడు ప్రభుత్వం ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే ఆలయ అభివృద్ధి పనుల కోసం కూడా డెబ్బై కోట్ల రూపాయలు కేటాయించారు కొండ దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు అప్పగిస్తే గతంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వెళ్తామని బోర్డు సభ్యులు కూడా చెప్తున్నారు ఏదేమైనా మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎకరాల భూమి ఇప్పుడు అమ్మవారి బోర్డు దేవస్థానం ట్రస్ట్ కి వెళ్లబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చే